జార్ఖండ్ సీఎం శాసనసభ సభ్యత్వం రద్దు సోరేన్ శాసనసభ సభ్యత్వం రద్దుకు ఈసీ సిఫార్సు ఏమంత శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన గవర్నర్ అంటూ ఒక అప్డేట్ వార్తను చూస్తా ఉన్నాం అయితే ఆ నిర్ణయం ఇవాళ సూచాగా మనకు తెలుస్తుంది రద్దు చేసిండని కనుక నిర్ణయం బయటకు రావాల్సింది కేసీఆర్ ఇస్తే పదవిపోయింది సీరియల్ కిల్లర్ బీజేపీ ప్రభుత్వాలను బీజేపీ హత్య చేస్తున్నది మా ప్రభుత్వానికి కూడా కూల్చేందుకు యత్నించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు సిసోడియా ఇంట్లో పావలా కూడా పట్టుకోలేకపోయారని చెప్పి వ్యాఖ్య ఇంకా రాజ్యాంగ పరిరక్షణకు పాటు పడతా వీడ్కోలు ప్రసంగంలో సిజే ఎన్వి రమణ ప్రతి పేదోడికి న్యాయం అందించడమే జడ్జి లక్ష్యమని వెల్లడి ఆ దిశగా తన వంతు కృషి చేశానని వివరణ కోర్టు చరిత్రలో తొలిసారి ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఎన్వీ రమణ ఆకాంక్ష ఉచిత హామీలపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు అది జస్టిస్ ఎన్వీ రమణ పదవీ రమణకు సంబంధించినటువంటి వార్త పోలీసుల నిఘా నిఘానీడలో పాతబస్తీ రాజాసింగ్ వ్యాఖ్యలపై కొనసాగుతున్న దుమారం నిన్న శుక్రవారం కావడంతో ఓల్డ్ సిటీలో పోలీసులు బందోబస్తు ప్రశాంతంగా ముగిసిన ముస్లింల ప్రార్థ ప్రార్థనలు రైట్ కామ్రేడ్లను నమ్మట్లే ప్రజా విశ్వాసం కోల్పోతున్న కామ్రేడ్లు అధికార పార్టీపై కమ్యూనిస్టు పార్టీల విమర్శలు నిత్యం పోరాటాలు ధర్నాలు ఎన్నికలు రాగానే తిట్టిన పార్టీలతోనే పొత్తులు కార్యకర్తల ఆలోచనలు పట్టించుకొని పోయినం పొత్తులతో సంబంధం లేకుండా ఓటు వేస్తున్న ఎర్ర సైన్యం అంటూ ఒక వార్త సిపిఎం సిపిఎఫ్ సిపిఐ పార్టీలను ప్రజలు అంటే అలా కార్యకర్తలే నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే తమ్మినేని వీరభద్రం ఏక్ నెంబర్ సేలబుల్ థింగ్ టైం రాగానే పార్టీని చీకటి ఒప్పందమే అయినదంతా ఇక ఈయన చాడా వెంకటరెడ్డి చాడా వెంకటరెడ్డి మీకెరికే ఆయన మద్దతు ధర దాకా కూడా ఆగడు గల్మకాండని నిలబడి చూస్తాడు వస్తున్నా లేదా కానీ గల్మకాన్ని నిలబడి చూస్తూ ఉంటాడు మందుం బాడీ నిలబడి చూస్తున్నాడు వస్తున్న అనాటంకాలు నాకు కనిపిస్తారా అంటే కనిపిస్తలే మనమే నాలుగు అడుగులు వేద్దామా ట్యాంక్బండ్ అవతల దాకా పోయి చూస్తాడు వస్తున్నారా లేదా కొంటారా లేదా మమ్మల్ని అని నీరభద్రం అట్లా కాదు మో మనిషిని బల్తారు వీరభద్రం గారు మీ గురించి పాజిటివ్ గానే ఉన్నారు సార్ మనిషిని తోలుతారు ఆయన అదో రూట్ అది తమిళనే వీరభద్రం కమ్మ ఈయన చాడ చాడ వెంకటరెడ్డి రెడ్డి 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 ఆయన కమ్మారెడ్డి కమ్మారెడ్డి కలిస్తే కామరెడ్లు కమ్మారెడ్లు మన ఈయన చెప్తాడు ఎవరు పాషం అని చెప్తాడు ఇట్లా ఓకే వీళ్ళిద్దరు మంచిగా బాగా సంపాదించుకుంటారు మీద కార్యకర్తలను పార్టీని సర్వనాశనం చేసేరు కింద ఒకప్పుడు సిపిఎస్ పార్టీ అంటే ఓ విద్యుత్ వాళ్ళు వస్తున్నారు అధికార పక్షానికి చుట్టూ పడేది పుట్టేది నిర్ణయం తీసుకున్న వరి అమ్మ ఎందుకు రైనా ఎందుకు ఇట్లా అని కానీ అలా పరిస్థితి దిగజారిపోయింది కాంగ్రెస్ ఏది కమ్యూనిస్ట్ పార్టీలది ఒక రూపాయి వెళ్తే కూడా పెట్రోల్ ధర డీజిల్ ధర రూపాయ కూడా అక్కడ మొత్తం రోడ్ మీదకి వచ్చేది Thank you.